ఇప్పుడు అందరి దృష్టి కూడా తిరుపతి ఉప ఎన్నికల మీద పడింది అయితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఇద్దరిలో ఎవరు అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారు అనేది ఇప్పటివరకు సస్పెన్స్గా కొనసాగింది అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సస్పెన్స్కు తెరదించారు ఇద్దరు పార్టీల నేతలు అనేది అంటే ఇద్దరూ కలిసి ఉమ్మడిగా అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారు అనేది కీలకంగా అందుతున్న సమాచారం ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపేసింది వైసీపీ కూడా అభ్యర్థిని రంగంలోకి దింపేసింది ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థి రంగంలోకి దిగిన తర్వాత ఎటువంటి పోరాటం ఉంటుంది హోరాహోరీ పోరాటం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇక్కడ తాజాగా ఒక మహిళా నేతను రంగంలోకి దింపబోతున్నారు అనేది అయితే ఆ మహిళా నేత ఎవరు అనేది కూడా కొంచెం సమాచారం అయితే అందుతుంది గతంలో కర్ణాటక ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారంట ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ ఆమె అంటే ఇక్కడి నుంచి కూడా ఉమ్మడి అంటే ఎప్పుడైతే రెండు పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్నారో ఒక చదువుకున్న వ్యక్తిని అందులోకి మహిళా నేతని ఎందుకంటే అక్కడ టీడీపీ తరఫున కూడా మహిళా నేత ప్రస్తుతం బరిలో ఉన్నారు కాబట్టి పనభాక లక్ష్మి గారు ఇక్కడ కూడా ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఒక మాజీ ఐఏఎస్ అధికారిని రంగంలోకి దింపితే చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఇద్దరు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు ఆమె ఎవరో కాదు ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ ఆమె కర్ణాటకలో ఐఏఎస్గా అనేక బాధ్యతలు చేపట్టారు ఐఏఎస్ హోదాలో చాలా విజయవంతంగా నిర్వహించారు కనీసం ఎటువంటి అవినీతి ఆరోపణ కూడా లేని అధికారి ఆమె అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తెర చక్రం పిన అధికారిగా కూడా ఆమెకు పేరుంది అనేది బీజేపీ నేతలు చెబుతున్నమాట ఈ క్రమంలో ఆమెకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వాలి అని చెప్పి బీజేపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా సంయుక్తంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయంట ఇప్పుడు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ ఇప్పుడు రెండు పార్టీల నుంచి బీజేపీ జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు అనేది కీలక సమాచారం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి చూద్దాం అదే గనుక జరిగితే ఒక టఫ్ పోటీ ఇస్తారా ఒక పక్క గారి బరిలోకి దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మరో పక్క టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగు ఆమె కాకపోతే కర్ణాటకలో ఎక్కువగా విధులు నిర్వహించారు మరి ఈ రాజకీయాలు ఎటు వెళ్తాయి తిరుపతి ఉప ఎన్నికల్లో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి